రాష్ట్రంలో అకాల వర్షాలు వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులు పరిహారంపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం నుంచి వైదొలిగిన రాష్ట్రం దానికి ప్రత్యామ్నాయ పథకం ప్రవేశపెట్టకపోవడంతో పరిహారం ప్రశ్నార్థకమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పొట్టకొచ్చిన పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంట నష్టం పరిశీలించేందుకు సీఎం పలు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్న నేపథ్యంలో పరిహారంపై కర్షకులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ తదితర కారణాల రీత్యా పంటలు దెబ్బతింటున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నష్టపోయిన రైతులకు సరైన ఆసరా అందటం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 280,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే నష్టం 500,000 ఎకరాలకు మించి ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పంటలకు నష్టం జరిగింది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా కర్షకులు ప్రయోజనం పొందుతున్నా వైపరీత్యాల్లో నష్టపోయిన పంటలకు మాత్రం సాయం అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్న ఇతర పథకాలు, రాయితీలు, పరిహారం వంటి అంశాల ఊసే లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి పంట బీమా పథకం స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో పథకం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. కనీసం ఇప్పటికైనా పంట నష్టపోయిన ప్రాంతాల్లో శాస్త్రీయ అంచనాలు వేసి ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. హుడా కమిటీ గతంలో చెప్పిన దాని ప్రకారం ఎకరానికి ఆహార ధాన్యాలకైతే కనీసం 20,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలను కూడా అడుగుతా ఉన్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు ఎకరానికి కనీసం 40,000 రూపాయలు పరిహారాన్ని ఇవ్వాలి. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లాల స్థాయిలో ఏ పంటలు ఎంత నష్టపోయినటువంటి ఒక స్పష్టమైనటువంటి నివేదిక తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఆ నివేదిక పంపాలి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని అదే రకంగా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకు రావాల్సినటువంటి నిధులన్నింటినీ రాబట్టుకొని తక్షణం ఒక స్పష్టమైనటువంటి భరోసా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కవచమంటూ మోదీ సర్కార్ 2016లో ప్రధానమంత్రి పంట బీమా పథకం ప్రవేశపెట్టింది. మూడేళ్ల పాటు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినా ఆ సమయంలో జరిగిన పంట నష్టాలకు తగిన బీమా సాయం అందలేదు. దీనికి తోడు పీఎం ఎఫ్బీవైలోని కొన్ని నిబంధనలు ప్రతిబంధకమయ్యాయి. వడగండ్లు, గాలుల తీవ్రత వల్ల పంట నష్టం సంభవిస్తే ఆశించిన పరిహారంలో 25% తక్షణమే చెల్లించాలన్న నిబంధనలు బీమా కంపెనీలు పాటించలేదు. రైతుల కంటే బీమా కంపెనీలకే ఈ పథకం ప్రయోజనకరంగా ఉందన్న భావన ఏర్పడడంతో ప్రీమియం చెల్లించేందుకు రైతులు ముందుకు రాలేదు. 2020లో పీఎం ఎఫ్బీవై నుంచి వైదొలిగిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం కోసం కసరత్తులు చేసింది. వ్యవసాయ శాఖ బృందం పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి పథకం తీరుపై సమగ్ర అధ్యయనం చేసినా కొత్త పథకం కార్యరూపం దాల్చలేదు. అప్పటినుంచి ప్రకృతి విపత్తుల సమయంలో కర్షకులు పరిహారం కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి పంట బీమా పథకాన్ని ఒక పటిష్టమైన దాన్ని రూపొందించాలి. కేంద్ర లేకపోతే కేంద్ర ప్రభుత్వం దానినైనా కనీసం అమలు చేయాలి. రెండవది, పంట నష్టపరిహారం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా నష్టపోయిన ప్రతి రైతు కూడా అందే విధంగా చూడాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగడానికి ఇది చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే 1-2 సార్లు సీజన్లో పంట నష్టపోయిన తర్వాత ఆ రైతు ఆ అప్పుల్లోంచి కోలుకోవడం అనేది చాలా అసాధ్యంగా ఉంది. కాబట్టి వాళ్ళు భూమినైనా అమ్మేసుకోవాలి, లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో కనీసం గత సంవత్సరమే 450 దాకా రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము జనవరి నెలలోనే చూస్తే ఒక 42 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఇంకో 40 రైతు ఆత్మహత్యలు జరిగాయి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. కేవలం రైతు బంధు ఇవ్వడం వలన ఇది పరిష్కారం కాదు. ఇటీవలి వడగండ్ల వర్షాలు రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం ఈసారైనా తమకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్న ఆశలు రైతాంగంలో ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టంపై సీఎం ఏరియల్ సర్వే చేయనున్న నేపథ్యంలో పరిహారంపై సర్కార్ వైఖరి ప్రకటించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. అవసరమైతే ఈ వ్యవహారంపై అన్నదాత పక్షాన చట్టపరమైన న్యాయ పోరాటానికి సిద్ధమని పలువురు నిపుణులు అంటున్నారు.
నిబంధనల ప్రకారం భూమి విస్తీర్ణంలో 33% పైగా నష్టం జరిగితేనే పరిగణలోకి తీసుకుని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దానికి అనుగుణంగానైనా పరిహారం సత్వరం రావట్లేదని విమర్శలు ఉన్నాయి. గతేడాది వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో పంట నష్టం అంచనా వేసి పరిహారం కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అది ఇప్పటికీ రాలేదు. పంట నష్టాలకు కేంద్రం నుంచి సైతం సాయం అందట్లేదు.